ओम श्री महागणपतये नमः। ओम श्री नारायण नमः। ओम श्री गुरुभ्यो नमः। ఈ రోజు మనం కౌశికుడు అనేటువంటి ఒక కథ చెప్పుకుందాం। ఈయన గొప్ప తపస్సంపన్నుడు। ఒకనొక రోజు ఓ అడవిలో ఈయన వేదం వల్ల వేసుకుంటున్నాడు। వల్లి వేయడమంటే వచ్చినటువంటి విషయాన్ని దాన్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవడం అంటే మననం చేసుకోవడం అన్నమాట। అలా చేసుకోకపోతే ఏమవుతుందది మర్చిపోవడం జరుగుతుంది। అయితే మర్చిపోయిందని మళ్ళీ చూసుకోవడానికి ఇప్పటిలాగా అప్పుడు ఈ ప్రింటింగ్ మిషన్ కానీ పేపర్లు కానీ పెన్నులు కానీ ఇవేమీ ఉండేవి కాదు। మరి ఎట్లా వచ్చేది చదువుప్పుడు ఆ కాలంలో ముఖత వచ్చేది। పెద్దవాళ్ళు తాతలు తండ్రులకు చెప్పేవారు, వాళ్ళు పిల్లలకు చెప్పేవారు, వాళ్ళ పిల్లలకు వాళ్ళు చెప్పేవారు। అంటే ముఖత వాళ్ళు చెప్పింది నేర్చుకుని దాన్ని మళ్ళీ వారానికి పది రోజులకు ఒకసారి మననం చేసుకోవాలి మర్చిపోకుండా। అలా చేసుకుంటే మర్చిపోకుండా ఉంటాము। మనం కూడా చూడండి, మీరు కూడా కొన్ని కొన్ని ఓ పద్యం కానీ లేకపోతే ఓ ప్రశ్న కానీ లేకపోతే ఓ లెక్క కానీ అది చేస్తున్నప్పుడు వచ్చేసినట్టే ఉంటుంది, వచ్చేస్తుంది కూడా। కానీ దాన్ని అలా వదిలేసారనుకోండి, మళ్ళీ ఒక 15 రోజుల తర్వాత దాన్ని చెప్పమన్నా లేకపోతే చేయమన్నా దాన్ని ఆ పద్యాన్ని చదవమన్నా మీరు చదవలేరు। ఎందుకని మర్చిపోతూ ఉంటారు। అలా మర్చిపోకుండా ఉండడానికి ఏం చేయాలి, మనం మననం చేసుకుంటూ ఉండాలి। అలా ముఖత వచ్చేది ఆ రోజుల్లో విద్య, తండ్రి నుండి కొడుకులకి, వాళ్ళ నుండి వాళ్ళ కొడుకులకి అలా అలూచానంగా వస్తూ ఉండేది వేద విద్య అనేటువంటి। అట్లాగే ఇప్పటికీ ఆ వేద విద్య నిలిచింది అంటే వారి ద్వారానే, అలాంటి మహానుభావుల ద్వారానే నిలిచింది। అలాంటి వాడు ఈ కౌశికుడు। ఆ కౌశికుడు ఏం చేస్తున్నాడు, అక్కడ ఒక చెట్టు క్రింద కూర్చుని ఆ వేదాన్ని మర్చిపోకుండా వల్లి వేసుకుంటూ ఉన్నాడు। ఈలోగా ఏం జరిగింది, ఆ చెట్టు మీద ఉన్నటువంటి ఓ కొంగ ఆయన మీద రెక్క వేసింది। ఒకసారి పైకి చూశాడు తన తీక్ష్ణమైనటువంటి దృష్టితోటి, ఆ కొంగ భస్మమై కింద పడిపోయింది, బూడిదై కింద పడిపోయింది। వేదంలో ఒక వాక్యం చెప్తారు, ఏంటి ఆ వాక్యం, మిత్రస్య చక్షుష సమీక్షామయే, మిత్రస్య చక్షుష సమీక్షామయే అంటే దాని అర్థం ఏంటంటే ప్రపంచాన్ని అంతటినీ కూడా స్నేహదృష్టితో చూడు, ప్రపంచాన్ని అంతటినీ కూడా స్నేహదృష్టితో చూడు అనేటువంటిది ఈ వాక్యం యొక్క పరమార్థం। అలాంటి వాక్యాన్ని మర్చిపోయి ఆ కౌశికుడు తన తీక్ష్ణమైనటువంటి దృష్టి ద్వారా చూడడం వల్ల ఆ కొంగ భస్మమై కింద పడిపోయింది। ఇంకా తపస్సు ఎందుకండి చేసుకోవడం, మరి అందులో ఉన్నటువంటి విషయాలన్నీ ఆకలింపు చేసుకోవాలి కదా, దానిని పాటించాలి కదా, అది ఈయన పాటించలేకపోయాడు। అలాగా ఆ భస్మ అయిపోయింది, మధ్యాహ్నం అయింది, మధ్యాహ్నం ఆ పక్కనే ఉన్నటువంటి గ్రామంలోకి భిక్షకు వెళ్ళాడు। మరి ఆ రోజుల్లో ఇప్పుడున్నటువంటి హాస్టల్స్ కానీ లేకపోతే ఆశ్రమాల్లో అన్నం పెట్టడానికి ఏమి ఉండేవి కాదు, వాళ్ళు ఏం చేసేవారంటే ఆ పక్కనే ఉన్నటువంటి గ్రామాల్లోకి వెళ్ళి భిక్ష తెచ్చుకొని తింటూ ఉండేవారు। వాళ్ళు కూడా అప్పుడు ఉండేటువంటి గృహస్థులు కూడా ఏం చేసేవారంటే ఇలా వెళ్ళిన వాళ్ళకి లేదనకుండా తాము తయారు చేసుకున్నటువంటి ఆహార పదార్థాలని వీళ్ళకి ఇస్తూ ఉండేవారు। అట్లాగా భిక్షకు వెళ్ళి ఒక ఇంటి ముందు నిల్చుని భవతీ భిక్షాం దేహి అన్నాడు। ఆ ఇంట్లో ఉన్నటువంటి ఇల్లాలు పనిలో ఉండి వినబడింది, వినబడి ఈయనకి భిక్ష
తెద్దాము అనుకుంటూ ఉండగా బయట నుంచి తన భర్త ఆకలి ఆకలి అంటూ వేగంగా వచ్చాడు. ఆ వచ్చినటువంటి భర్తకి పళ్ళు పడుకోవడానికి నీళ్ళు ఇచ్చి తాగడానికి మంచినీళ్ళు ఇచ్చి ఎంతో ఆప్యాయతతో ఆహారాన్ని వడ్డించి తినేదాకా కూర్చుని ఆ తరువాత భిక్ష తీసుకొని ఈ కౌశికుడి దగ్గరికి వచ్చింది. అయ్యా, మిమ్మల్ని చాలాసేపు నిలబెట్టాను, నన్ను క్షమించండి అంది. కానీ ఆ మాటలు చాలా కోప్పడ్డాడు, మండిపడ్డాడు. భిక్షాటకి వచ్చినటువంటి ఒక బ్రహ్మచారిని, ఒక వేద విద్యావంతుణ్ణి, ఒక తపస్సంపన్నుణ్ణి అగౌరవపరిచావు, ఇది నీకు తగదు అని కోప్పడ్డాడు. వెంటనే ఆ సాత్వి ఇలా చెప్పింది, ఎక్కడైనా సాత్వీమణికి పతివ్రతకి తమ భర్త సేవే కదా ముఖ్యం, ఆ సేవలోనే ఇప్పటిదాకా ఉన్నాను, ఆయన పని పూర్తయిన తర్వాత మీకు భిక్ష తీసుకుని వచ్చాను అంది. అయినా సరే ఇది క్షమించాలనేటువంటి నేరం అన్నాడు కౌశికుడు. వెంటనే ఆ సాత్వీమణి ఇట్లా చెప్పింది, మీరు తపస్సంపన్నులు, మీరు కోపం తెచ్చుకోకండి, కోపం అనేటువంటిది మంచిది కాదు అన్నాడు. ఇంకా ఏదో మాట్లాడుకుంటూ ఉండగా ఆమె చెప్పింది, మీ తీక్షణమైనటువంటి కోప దృష్టికి మాడి మసైపోవడానికి నేను అడుగులో ఉన్నటువంటి కొంగని కాదు అంది. వెంటనే ఆశ్చర్యపోవడం అనేటువంటిది కౌశికుడి వంతైంది. ఎక్కడో అడవిలో ఏకాంతంగా జరిగినటువంటి విషయము ఈవిడికి ఎలా తెలిసింది అని ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి ఆమె ఇంకా చెప్తూ ఉంటే వింటున్నాడు, మీరు కోపాన్ని తగ్గించుకోండి, ఆ కోపాన్ని తగ్గించుకుంటేనే మీ విలువ పెరుగుతూ ఉంటుంది, అంతే తప్ప కోపం అనేటువంటిది మనిషికి, మానవుడికి, అందులో మీలాంటి విద్యావంతులకి మంచిది కాదు. కాబట్టి మీరు మిథిలా నగరానికి వెళ్ళండి, ఆ మిథిలా నగరంలో ధర్మవ్యాధుడు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు, ఆయన మీకు చక్కని తత్వబోధ చేస్తాడు, ఆ తత్వబోధ వల్ల మీ జీవితం బాగుపడుతుంది, మీరు వెళ్ళి అక్కడ ఆ ధర్మవ్యాధుడి దగ్గర తత్వబోధ వినండి అని చెప్పింది. ఆ సాక్షిమణి చెప్పినటువంటి విషయాన్ని మనసులో వచ్చుకుని వెంటనే మిథిలా నగరానికి బయలుదేరి వెళ్ళాడు. ఆ మిథిలా నగరంలో అక్కడ కౌశికుని యొక్క ఇల్లు కనుక్కుని కౌశికుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే ఏముంది, అక్కడ కౌశికుడు కషాయవాడు, తెలుసు కదా కషాయవాడు అంటే ఏంటి, జంతువులను చంపి ఆ మాంసాన్ని ముక్కలు ముక్కలుగా చేసి అమ్ముకునేటువంటి వాడు కౌశికుడు. అతన్ని చూడగానే మనసులో అనుకున్నాడు కౌశికుడు, నేనేంటి ఇంత తపస్సంపన్నుని, వేద విద్యను ఆచరించిన వాడిని, నేర్చుకున్నటువంటి వాడిని, చాలా గొప్పవాడిని, తపస్సంపన్నుని, నేను వీడి దగ్గర తత్వబోధ నేర్చుకోవడం ఏంటి అని మనసులో అనుకుంటూ, సరే ఆవిడ చెప్పింది కదా వెళ్దామని వెళ్ళాడు. ఈ కౌశికుడిని చూడగానే ధర్మవ్యాధుడు ఇట్లా అన్నాడు, తమల్ని నా దగ్గరికి పంపించినటువంటి సాత్వీమణి కుశలమే కదా, క్షమంగా ఉందా అని అడిగాడు. అని వెంటనే రండి ఇక్కడ కూర్చోండి అని చెప్పి ఆయనకి ఆ పక్కనే ఒక ఆసనం ఉంటే అందులో కూర్చోబెట్టి ఆయన కాలు కడుక్కోవడానికి నీళ్ళిచ్చి తాగడానికి మనిషి నీళ్ళిచ్చి అప్పుడు చెప్పాడు, నేను నా తల్లిదండ్రులు చాలా ముసలివారైపోయారు, వారి సేవ చేసుకోవాలి, చేసుకుని మళ్ళీ మీ దగ్గరికి వస్తాను అని కౌశికుడి దగ్గర సేవ తీసుకుని లోపలికి వెళ్ళి ఆ తల్లిదండ్రుల యొక్క సేవ చేసి వాళ్ళకి కావలసినటువంటి అన్నీ కూడా అక్కడ చేకూర్చి తరువాత కౌశికుడి దగ్గరికి వచ్చాడు. వచ్చి, మహాత్మా ఆర్య,
ఏ పైనైనా సరే నిష్కామ హృదయంతో ధర్మం తప్పకుండా చేస్తే అది మాధవ సేవే అవుతుంది. ఏ పైనైనా నిష్కామ హృదయంతో అంటే ఎటువంటి కోరికలు లేనటువంటి హృదయం ఏదైతే ఉందో ఆ హృదయంతో చేసేటువంటి పని అది కూడా ధర్మం తప్పకుండా చేస్తే అది మాధవ సేవే అంటే దేవుడికి సేవ చేసినట్టే అవుతుంది అన్నాడు. అలాగే ప్రతి మనిషి కూడా తన యొక్క స్వధర్మాన్ని పాటిస్తూ అట్లాగే తన వృత్తి విద్యను అవలంబిస్తూ ముందుకు వెళ్తూ ఉంటే దేశం పురోగతి పొందుతుంది పురోగమిస్తుంది అని చెప్పారు. ఇక్కడ స్వధర్మాన్ని పాటించాలి. స్వధర్మం అంటే ఏంటి? స్వ అంటే తన యొక్క ధర్మము, అంటే తన యొక్క ధర్మం ఏంటో ఆ ధర్మాన్ని ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆచరించాలి. అలా ఆచరించినప్పుడు ఈ దేశం పురోగతి చెందుతుంది. ఏంటి స్వధర్మం? ఏంటి స్వధర్మం అంటే, స్వ అంటే చెప్పుకున్నాం కదా, తన యొక్క. ఎవరి యొక్క? వాళ్ళు చేసేటువంటి ఏదైతే వృత్తి ఉందో దాని యొక్క ధర్మాన్ని పాటించడం అన్నమాట. ఒక విద్యార్థి ఉన్నాడు, ఆ విద్యార్థి యొక్క ధర్మం ఏంటి? తాను విద్యను ఆర్జించడం, విద్యని సంపాదించడం, అందులో తాను నిష్ణాతుడు కావాలి. అలాగే ఒక వైద్యుడు ఉన్నాడనుకోండి, ఆ వైద్యుడు ఏం చేయాలి? తాను నిష్కామంగా ఎటువంటి కోరిక లేకుండా తన దగ్గరికి వచ్చినటువంటి వీరు ఎవరైతే ఉంటారో వ్యాధులతో బాధపడేటువంటి వారు వారి యొక్క వ్యాధులని నయం చేయాలి. అట్లాగే ఒక ఇంజనీర్ ఉన్నాడు అనుకోండి, ఆయన ధర్మం ఏంటి? నిర్మాణాలని సవ్యంగా సక్రమంగా చేయాలి. ఇట్లాగా స్వధర్మం ఎవరు అయితే వారు చేయవలసినటువంటి పని ఉంటుందో ఆ ధర్మాన్ని చక్కగా నిర్వర్తించాలి. అలా నిర్వర్తించినప్పుడు ఈ దేశం పురోగతి చెందుతుంది అన్నాడు. అంతేకాకుండా మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల యొక్క సేవ చేయడం అనేటువంటిది మన కర్తవ్యం. అట్లాంటి కర్తవ్యాన్ని మనం పరిపూర్ణం చేయాలి. అలా చేయనటువంటి వాడు కృతజ్ఞుడవుతాడు. అంటే తల్లిదండ్రుల యొక్క సేవ చేయని వాడు కృతజ్ఞత అవుతాడు. అలాంటి కృతజ్ఞత వల్ల మనకి పాపం అనేటువంటిది సంభవిస్తుంది. తల్లిదండ్రుల సేవలో మనం ఎప్పుడైతే పునీతులమవుతామో అప్పుడే మనం ధర్మాన్ని మనం కాపాడుతుంది అని ఇలాగా హితబోధ చేశాడు ధర్మవ్యాధుడు కౌశికుడికి. అప్పుడు గుర్తొచ్చింది కౌశికుడికి, తను ఏ ధర్మాన్ని అయితే వదిలేశాడో, ఏం వదిలేశాడు? తనకి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు అనేక కష్ట నష్టాల్లో ఉంటే వాళ్ళని వదిలేసి తన యొక్క దారి తను చూసుకుని వచ్చేసాడు ఇటు. అప్పుడు గుర్తొచ్చింది, వెంటనే వెళ్ళి తన యొక్క కర్తవ్యాన్ని నిర్వహించి తల్లిదండ్రులకి సేవ చేసి తరించాడు కౌశికుడు. ఇక్కడ మనకి ముగ్గురు వల్ల మూడు విషయాలు తెలుస్తున్నాయి. ఒకరు కౌశికుడు, రెండో ఆమె ఈ సాత్వీమణి పతివ్రత సాత్వి, మూడో వాడు ధర్మవ్యాధి. ఈ ముగ్గురు వల్ల మూడు విషయాలు మనకి తెలుస్తున్నాయి. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అనేటువంటి సూక్తి ఏదైతే ఉందో, సూక్తి అంటే ఏంటండి అనొచ్చు, నా పిల్లలు కదా మీరు తెలియదు. సు అంటే మంచి, ఉక్తి అంటే మాట. సూక్తి, సు ప్లస్ ఉక్తి, సూక్తి. ఇది సంధికి వెళ్తే సవర్ణ దీర్ఘ సంధి అవుతుందన్న. సూక్తి అంటే మంచి మాట. ఇక్కడ చెప్పినటువంటి సూక్తి ఏంటది? తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అనేటువంటి సూత్రం ఏదైతే ఉందో ఆ సూక్తిని ఈయన మార్చాడు. ఎవరు?
కౌశికుడు తన కోపం ద్వారా తీక్ష్ణమైనటువంటి దృష్టితోటి చూసి ఆ కొంగని భస్మం చేశాడు. వేదంలో చెప్పినటువంటి విషయాన్ని మరిచిపోయాడు. ఆ తర్వాత ధర్మవ్యాధుడు చేసినటువంటి తత్వబోధ ద్వారా తన యొక్క గ్రామానికి వెళ్ళి తల్లిదండ్రుల సేవ చేసి తరించాడు. ఇక రెండో వ్యక్తి సాత్యమణి. వేదాంత తత్వజ్ఞానంతో అట్లాగే అధ్యయనంతో అలాగే తపస్సుతో ఆ విధంగానే పరిశ్రమతో చేసేటువంటి సంపాదించేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని పతి సేవ ద్వారా భర్తకు చేసేటువంటి సేవల ద్వారా ఆవిడ సంపాదించింది. ఇది ఈ విషయం ఈవిడ ద్వారా మనకు తెలుసు. ఇక మూడో విషయం ఏంటంటే ధర్మవ్యాధుడు. ఈయన వేదం చదువుకోలేదు, పరిశ్రమ చేయలేదు, తపస్సు చేయలేదు, అయినా సరే ఆ తపస్సు చేసినటువంటి తాపసునికి కౌశికుడికి ధర్మబోధ చేశాడు, తత్వబోధ చేశాడు. ఎట్లా చేశాడు? తన యొక్క స్వధర్మాన్ని పాటించడం ద్వారా. ఎందుకని? అతని యొక్క పని అది, దాన్నే దైవంగా భావించాడు. ఎప్పుడూ కూడా ఎవరు చేసే పనిని వాళ్ళు దైవంగా భావించాలి. అలా భావించి చేసినప్పుడు ఆ పనిలో వాళ్ళు కృతకృత్యులవుతారు, జ్ఞానాన్ని సంపాదిస్తారు. అట్లాగా ధర్మవ్యాధుడు స్వధర్మాన్ని పాటించి తాను వీళ్ళ కంటే గొప్ప వ్యక్తిగా, అంటే వేదాధ్యయనం చేసినట్టు అలాగే పరిశ్రమ చేసిన అట్లాగే అధ్యయనంతో తపస్సుతోటి సాధించలేనటువంటి జ్ఞానాన్ని తల్లిదండ్రుల సేవ ద్వారా సంపాదించాడు ధర్మవ్యాధుడు. ఇట్లాగా ముగ్గురు నుంచి కూడా మూడు విషయాల్ని మనం నేర్చుకోవచ్చు. ఇది ఈరోజు మళ్ళీ ఇంకొక మళ్ళీ మనం కలుసుకుందాం.